ఒకే కుటుంబం 80,000 కోట్ల వారసత్వ పన్ను. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ మాజీ చైర్మన్ లీ కున్హీ కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది. వారసత్వ పన్ను కింద అక్కడి ప్రభుత్వానికి 10.78 బిలియన్ డాలర్లు సుమారు 80,000 కోట్లు చెల్లించాలని నిర్ణయించింది. దీంతో లీ కున్హీ వదిలివెళ్లిన ఆస్తుల విలువలో సగానికి పైగా వారసత్వ పన్ను రూపంలో ప్రభుత్వానికి చెందనుంది. ఈ చెల్లింపు ప్రక్రియ పూర్తయితే ప్రపంచంలోనే అత్యధిక వారసత్వ పన్ను చెల్లించిన వారిగా శాంసంగ్ వారసులు నిలుస్తారు. ప్రపంచంలోనే అత్యధిక వారసత్వ పన్ను రేట్లు ఉన్న దేశాల్లో దక్షిణ కొరియా ఒకటి. ఇక్కడ వారసులకు ఆస్తి బదిలీ అయ్యే సమయంలో 50% పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా లీ కున్హీ వారసులు చెల్లించనున్న పన్ను దక్షిణ కొరియాలో గత ఏడాది వసూలు చేసిన ఆస్తి పన్ను కంటే 4 గింతలు కావడం విశేషం. April 2021 మొదలుకొని రానున్న 5 ఏళ్లలో ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించనున్నట్లు ప్రకటించారు. లీ కున్హీ అక్టోబర్ 2020లో అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. 1987లో తండ్రి లీ బ్యూంచుల్ నుండి లీ కున్హీ శాంసంగ్ బాధ్యతలు తీసుకున్నారు. ఈయన హయాంలోనే సంస్థ దక్షిణ కొరియాలోనే అతిపెద్ద కంపెనీగా రూపాంతరం చెందింది. డివిడెంట్లతో పాటు బ్యాంకు రుణాల ద్వారా ప్రభుత్వానికి ఈ మొత్తాన్ని చెల్లించనున్నట్లు సమాచారం. అలాగే లీ కున్హీ వదిలివెళ్లిన ఆస్తిని వారసుల మధ్య ఎలా పంచుకోనున్నారో ఆయన కుటుంబం వెల్లడించలేదు. లీ ఆస్తి విలువ 23.4 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. అయితే 0.9 బిలియన్ డాలర్లను ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల బలోపేతానికి ఇవ్వనున్నట్లు లీ వారసులు వెల్లడించారు. ఇక లీ సేకరించిన 23,000 అత్యంత విలువైన పెయింటింగ్లు, పురాతన వస్తువులను జాతీయ మ్యూజియాలకు ఇచ్చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం లీ వారసుల్లో ఒకరైన జేవై లీ అవినీతి కేసులో 2.5 ఏళ్లు జైలు జీవితం గడుపుతున్నారు.